మీ ఇంట్లో గులాబీ మొక్క ఉందా? ఉంది. అది ప్రసవించిందట. నిజంగా? అర్జెంట్‌గా వెళ్ళి బార్సల్ జరిపించొస్తావా? సిల్లీ పీపుల్, సిల్లీ థింగ్స్. ఇలాంటి సున్నితమైన విషయాలు, మనసుకు సంబంధించిన విషయాలు ఏ మాత్రం పట్టించుకోని వాళ్ళే సిల్లీ పీపుల్. అలాంటి వాళ్ళు చేసేవి సిల్లీ థింగ్స్. అంతేగాని గులాబీ మొక్క పొయ్యటం సిల్లీ థింగ్ కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంతగా అర్థం కాకపోవడానికి నేను మాట్లాడేదేం పరయ భాషలో కాదే. ఆస్ట్రాలో గులాబీ మొక్క పువ్వు పూసిందని పొద్దుటే ఫోన్ చేసి విసిగించే వాళ్ళు మంచి వాళ్ళు. నేనేమో సిల్లీ ఫెలోనా? దిస్ ఇస్ టూ మచ్. ఏది టూ మచ్? నా కోసం ఫోన్ వస్తే నన్ను పిలవకూడమా? అవతల వాళ్ళు పెద్దవాళ్ళని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడటమా? చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి పైగా సమర్థించుకోవాలని చూడటమా? ఏది టూ మచ్? సంధ్య. ఎస్ మిస్టర్ ఆనంద్. హద్దులు మీరుతున్నా. మీరడానికని లోబడి ఉండడానికని హద్దులోనే వాటిని మిగిల్చారా మీరు? అసలు నవ్వుకి ఏడుపుకి మధ్య హద్దుని చెరిపేశారు. ప్రేమకి ద్వేషానికి మధ్య ఉన్న హద్దుని చెరిపేశారు. బంధానికి బందీకానికి మధ్య ఉన్న హద్దుని బద్దలు కొట్టేశారు. ఇంకా ఏ హద్దులు మిగిలున్నాయని నేను మీరడానికి మీరు నన్ను తప్పు పట్టడానికి? ఆఫ్చాలు ఒక ఫోన్ కాల్ కోసం ఇంత సీన్ క్రియేట్ చేయాలా సంధ్య? అలా చేసింది మీరు, నేను కాదు. సరే చెయ్యి. నా మొగుడనేవాడు ఒక పెద్ద సాడిస్ట్, నేనేమో భూదేవంత సహనశీలిని. ఆఫ్టర్ ఆల్ ఒక సిల్లీ ఫెలో మాట్లాడిన వాటిని మీరు సీరియస్ గా తీసుకోవద్దని మీ వాళ్ళతో చెప్పు. హ్యాపీగా ఫీల్ అవుతారు. నమ్మ చెప్పు. అక్కర్లేదు, చేసిన నిర్వాకం చాలు. ఓకే, మొక్కన్నాక అది గులాబీ మొక్కైనా సరే ఒకటో అరో ఆకులు రాల్చక తప్పదుగా. గులాబీ మొక్క ఆకొకటి రాలిపోయింది తల్లి అంటూ ఆవేదనగా మీ వాళ్ళు ఫోన్ చేస్తారుగా, అప్పుడు వెంటనే నిన్ను పిలుస్తాను, నీతో పాటు ఏడుస్తాను. నవ్వొస్తే నవ్వే సంధ్య, ప్లీజ్. గిల్లి చోలపాడడం అంటే ఇదే. ఈ సామెతేదో బాగుంది. అంత బాగుంది, చెప్తాను చెప్తాను. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక అప్పుడు చెప్తాను. అలా చెప్పడానికి నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి సంధ్య. గోపి, జాబ్ వచ్చాక నీలో చాలా మార్పు కనిపిస్తుంది. నేచురల్ కదనయ్యా, ఇన్కమ్ మొదలైన తర్వాత ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, కొత్త కొత్త ఇంట్రెస్ట్లు పెరుగుతాయనుకుంటా. అఫ్కోర్స్, పెరిగితే తప్పేంటి? తప్పు ఒప్పు చేసేవాళ్ళకి కాదు, చూసేవాళ్ళకి తెలుస్తుంది. ఈ డొంక తిరిగి అంతా ఎందుకన్నా? స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. రాదు మీద నీకు ఎందుకంత ఇంట్రెస్ట్? ఎందుకంటే ఏం చెప్పను, మల్లెపూలు అంటే ఎందుకు ఇష్టం, మంచిగాన్నం అంటే ఎందుకు ఇష్టం, వానలో తాడడం అంటే ఎందుకు ఇష్టం, వెన్నెల్లో తాజ్మహల్ అంటే ఎందుకు ఇష్టం, నచ్చిన వాటి అన్నిటి గురించి అవి ఎందుకు నచ్చాయో రీజన్స్ చెప్పలేవు. యు మీన్ ఏ రీజన్ లేకుండానే రాదంటే ఇష్టం అంటావా? యా. రాధ గతం గురించి తెలిసి ఈ మాట అంటున్నావా? నాది గతాన్ని తవ్వుకుంటూ పోయే మెంటాలిటీ కాదనయ్య, ఫ్యూచర్ గురించి పాజిటివ్గా ఆలోచించుకునే మెంటాలిటీ. నీ మెంటాలిటీనే రాధకి ఉండాలని లేదుగా. ఉంటే నీకన్నా ప్రాబ్లమా? చూడనే, రాధకి పెళ్ళయింది, హస్బెండ్ పోయాడు, ఇన్నోసెంట్గా తను మిమ్మల్ని భర్త అనుకుంటుంది. బట్ ఐ డోంట్ మైండ్. అన్ను ఒక్కడవే అనుకుంటే సరిపోదుగా. తెలుసు, అందుకే ముందు రాధ అభిప్రాయం కనుక్కుంటాను, తర్వాత పెద్దవాళ్ళని ఒప్పించడం అంత ప్రాబ్లం ఏం కాదు. రాధ నీ ప్రపోజల్కి ఒప్పుకుంటుందని అనుకుంటున్నావా? మేబీ ఆర్ మే నాట్. ఒకవేళ రాధ కాదంటే? నో ప్రాబ్లం. అవును అనే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. సూటిగా చెప్పుకోండి, రాధ ఒక విడో అని తెలిసి ఎందుకు ఇష్టం అంటావు? ఇప్పుడు చెప్తాను. నుదుటి మీద ఎర్రని బొట్టు పెడితే ఏ ఆడదైనా అందంగానే కనిపిస్తుంది, అదే బొట్టు తీసేసి చూస్తే ఏ ఆడదైనా విడోగానే కనిపిస్తుంది. సో లోపం ఇక్కడ లేదు, చూసే కళ్ళల్లో ఉంది. ఒకవేళ రాధ ఓకే అన్న మీ అమ్మానాన్న నో అంటే? ఐ డోంట్ మైండ్, నా లైఫ్ నా ఇష్టం, దట్స్ ఆల్. Thank you.
నీలు. చూడన్నా, మీకు నేనెంతో ఈ మొక్క కూడా అంతే. రోజు నీళ్లు పోయడం మర్చిపోద్దు. నాలుగైదు రోజులకు ఒకసారి ఇది ఎదుగుతుందో లేదో చూసి ఎరువేస్తూ ఉండాలి. అలాగేలే, అంతా చూసుకుంటాలే, ఇంకా చెప్పాలా? అమ్మా, నాన్నగారికి అసలే మతి మార్పు, గుర్తు చేసే బాధ్యత నీదే. మీరు నవ్వుతున్నట్టు ఈ మొక్క కూడా నవ్వుతూ ఉందనుకోండి, అక్కడ అత్తగారింట్లో నేను కూడా నవ్వుతూ బ్రతుకుతున్నట్టే లెక్క. మొక్క ఏమాత్రం వాడిపోయినా సరే అక్కడ నా జీవితమూ వాడిపోయినట్టే లెక్క. అదేమిటమ్మా, ఉన్నట్టుండే అంత పెద్ద మాట వేసావు. నా మాటల్లాగే ఈ మొక్క కూడా మీకు గుర్తుండిపోవాలని. మొక్క నాటిందాను నువ్వు, నీ ద్వారా మొక్క గుర్తు రావాలి. గాని మొక్క కారణంగా నువ్వు గుర్తు రావడం ఏంటి? బాగాలేదు. మొక్కలకున్న ఎదుగుదల మనుషులకే ఉంటే మనుషులు ఏనాడు మహాత్ములే ఉండేవాళ్ళు. ముళ్ళు మృదువైన రేకులు కలిసిన గులాబీ అంటే మొదటి నుంచి నాకెందుకో చాలా ఇష్టం. ఈ మొక్క మొదటి పువ్వు పూయగానే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాలి. సరే, మీ ఇద్దరిలో ఎవరి బాధ్యత తీసుకుంటారు? నేను. ఎవరు? ఒక్కరు. మీ నాన్నగారు. ఫోన్లే, మీ అమ్మే. లేదులే, మీ నాన్నగారే. సరే, అయితే మర్చిపోద్దు. తప్పకుండా. అమ్మా సంధ్య, చాలా థ్యాంక్స్ నానా. ఎవరైనా నాన్నకు థ్యాంక్స్ చెప్తారంటే. అమ్మా చూసావా, ఎంత అందమైన పువ్వు పూసిందో. చూస్తున్నా చూస్తున్నా, అందంగా ఉంది గులాబీ కాది, మీ తండ్రి కూతుళ్ళ అనుబంధం. ఆ పూల మొక్కలాగే నీ జీవితం కూడా మారాకు తొడగాలని, పూలు పుయ్యాలని, పూలు కాయలవ్వాలని మా ఆశమ్మా. ఆశపట్టంలో ఉన్న ఆనందం జీవితంలోకి వచ్చేసరికి ఆవిరైపోయిందమ్మా. సంధ్య, ఆయన అన్న మాటలకి మీరు బాధపడ్డారు కదూ. అలాంటిదేం లేదమ్మా. ఆయన తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నానన్నా. చచ్చ, ఏంటమ్మా అది? క్షమాపణలు అడగాల్సినంత పరాయితనం ఉందా మన మధ్య? మరేంటా మాటలు చేతలు నువ్వును? పొద్దున్నే లేచి చూసేసరికి పువ్వు పూసుంది. చూసి మీ అమ్మని కాకేశాను. ఇద్దరం సంబరపడ్డాము, నీకు ఫోన్ చేశాం. అబ్బాయి మాట్లాడాడు, నీకు చెప్తానన్నాడు. నువ్వు వచ్చావు, పువ్వును చూసావు, ముద్దాడావు, అయిపోయే. ఇందులో బాధపడాల్సిందే ఉందిరా బంగారు. ఏమిటమ్మా ఇది? నాన్న చెప్పిన తీసిగా న్యాచురల్గా అన్ని జరిగిపోయి ఉంటే ఆయన నేను వచ్చి మిమ్మల్ని అభినందించి వెళ్ళుండేవాళ్ళం. నేను ఒక్కదాన్ని రావాల్సి వచ్చిందంటే వాస్తవం ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. గులాబీ మొక్క ఎలా ఉంటే నువ్వు అలా ఉంటావని పోలికి చెప్పావు, మర్చిపోయావా? ఆ మొక్క నవ్వుతూ ఉందమ్మా. కరెక్ట్. మరి ఆ లెక్కని సద్య కూడా నవ్వుతూ ఉండాలి కదా. ఇది అది సంధ్య అంటే, అది నవ్వు అంటే. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి. కూరగాయలు పళ్ళు అన్ని తీసుకొచ్చాం. తీసుకొచ్చాం కాదు, మోసుకొచ్చాం చెప్పు, బాగుంటది. ఇదక్క వరుస మార్కెట్ లో కొంటున్నంత సేపు ఇదే గొడవ. అయిపోయిందా వెళ్దామా, అయిపోయిందా వెళ్దామా అని ఒకటే తొందర. అబే తొందర ఏం లేదు, తీరిగ్గా సాయంత్రం దాకా బేరాలాడితే సూపర్ ఉండేది. అవునా? నేనేం బేరాలాడలేదు. రేట్ మరీ ఎక్కువ చెప్తే ఇదేంటయ్యా ఇంత ఎక్కువ చెప్తున్నావు అన్నానంతే. ఇదే వరుస మార్కెట్ లో వాడేమో 10 రూపాయలు చెప్తాడు, ఈవిడేమో రూపాయి నుంచి బేరవాడడం మొదలెడుతుంది.
సహనం లేని వాళ్ళని షాపింగ్ కి తీసుకెళ్లకూడదు. ఆ చింటుగాన్ని తీసుకెళ్ళినా టైం పాస్ అయ్యేది. ఎందుకు కూరగాయలతో పాటు వాణి కూడా మొయ్యలేక చచ్చూరుకునేవాడిని. చింటుగాడికే మీ అంత తొందర లేదు. అంటే నాకంటే వాడే గొప్ప. కాక చింటుగాడిలా మీకు మాట్లాడడం వచ్చా, నవ్వించడం వచ్చా? నేను లేకపోతే వాడికి ఏవి రావు. ఎందుకు రావు? బాగానే వస్తాయి. రావని చెప్పానా? వస్తాయని చెప్పానా? రావని చెప్పానా? వస్తాయని చెప్పానా? ఇదిగో రావంతే. ఉండండి, మీ పని ఒక్కతో చెప్తాను. అంటే ఆ మాత్రం నేనని చెప్పలేను, నేను చెప్తాను. ఇదిగో ఇప్పుడు మార్కెట్ కమలాకాయలు హారిక వస్తానే. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. హలో, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. అమ్మా నువ్వా? మీ నాన్నగారు రాత్రి నుంచి రిహార్సల్ చేస్తున్న ఇంగ్లీష్ డైలాగ్ ఏదో చెప్తారటమ్మా. ఇవ్వు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డియర్ తల్లి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏమ్మా ఏమిటి ఇవాళ కార్యక్రమాలు? చాలా ప్లాన్ చేశానమ్మా. ఫస్ట్ ఏమో బాబా గుడికి, అక్కడి నుంచి షాపింగ్ కి, ఆ తర్వాత లంచ్ కూడా బయటే ప్లాన్ చేశాను. ఏం చక్కగా లంచ్ చేసిన తర్వాత సినిమాకెళ్తాం. సినిమా చూసిన తర్వాత నెక్లెస్ రోడ్ కెళ్ళి, అలా 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 షికారికెళ్ళి ఇంకా. సరే గాని నీ పుట్టినరోజు కానుగ్గా మీ నాన్నగారు 10 తులాల బంగారం కొన్నారే. నిజంగానా? వచ్చి తీసుకుంటావా, మమ్మల్ని వచ్చి ఇవ్వమంటావా? అమ్మా మీరే రండమ్మా, ఇక్కడికి వస్తే మన వాళ్ళందరినీ చూసినట్టుగా ఉంటుంది. మీ నాన్నగారు అదే అంటున్నారమ్మా. నాన్నకోసారి ఇవ్వు. చెప్పరా తల్లి. థ్యాంక్ యూ నాన్న. దేనికమ్మా? బంగారం కొన్నందుక? బంగారం లాంటి ఆశీస్సులు అడగకుండానే అందించినందుకు. యు ఆర్ గ్రేట్ నానా. నా పుట్టినరోజు భలే గుర్తు పెట్టుకున్నారు. 24 గంటలు మీ అమ్మకి నాకు నీ గురించిన ముచ్చట్లే కదమ్మా. అబ్బాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. నమస్కారం బాబు, బాగున్నారా? సత్యం, నువ్వు నేను మహాలక్ష్మి అందరం కలిసి డాక్టర్ ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాం. ఇవాళ బాబు? ఆ ఇవాళే, ఇంకాసేపట్లో. ఇంత అర్జెంటుగా రమ్మంటున్నారంటే ఏదైనా ఇబ్బందికరంగా? అబ్బేబే అలాంటిదేం లేదు. డాక్టర్ ప్రకాష్ త్వరలోనే అమెరికా వెళ్ళబోతున్నారు. వెళ్లే ముందు రాధకు నిజం చెప్పేద్దాం అంటున్నారు. అలాగా? అది విని రాధ తట్టుకోగలిగితే ఏ గొడవ ఉండదు. లేదంటే మళ్ళీ ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలో చెప్తారనుకుంటాను. చాలా ఇంపార్టెంట్ మీటింగ్, మిస్ కావద్దు. అలాగే బాబు. ఇంకో గంటలో నువ్వు మహాలక్ష్మి ఇక్కడ ఉండాలి. తప్పకుండా ఉంటా బాబు. సరే మరి, మీరు గుడికెళ్ళి నా కాపురం బాగుండాలి అని అర్చన చేయించండి. అబ్బాయి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాంలే. సరే బాయ్. అయ్యో ఏమైంది మహాలక్ష్మి? ఇప్పుడే ఫోన్ పెట్టేశాను. ఏంటి, ఏదైనా అర్జెంట్ పనా? ఇవాళ నా పుట్టినరోజు కదా. ఓ మర్చిపోయాను. మర్చిపోయారా? గుర్తేలేదు మహాలక్ష్మి. పుట్టినరోజు శుభాకాంక్షలు, సరేనా? గుర్తు చేస్తే చెప్తున్నారు. మీకన్నా మా అమ్మ వాళ్లే నయం. నాకన్నా మీ అమ్మ నాన్నలే గొప్పవాళ్ళని ఒప్పుకుంటున్నాను, సరేనా? త్వరగా బయలుదేరు. నాదే ఉంది జడేసుకోవడం. నాది లేట్ లేదు కానీ మీరు తయారయ్యండి. తయారయ్యేంత టైం లేదు మహాలక్ష్మి. అవతల కిషోర్ బాబు హారికమ్మ మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ నా పుట్టినరోజని వాళ్ళకి ఎలా తెలుసు? పుట్టినరోజని కాదు, మనం అంతా కలిసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఏ డాక్టర్ దగ్గరికి? డాక్టర్ ప్రకాష్ గారి దగ్గరికి. ఓ, రాధన్ చూసే డాక్టర్ దగ్గరకా? అవును. ఆయన దగ్గరికి అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నా ప్లాన్ వేరేగా ఉంది. ఫస్ట్ బాబా గుడికి, షాపింగ్ కి, సినిమాకి, నెక్లెస్ రోడ్ కి, ఆ తర్వాత అవతల డాక్టర్ గారితో మీటింగ్ మహాలక్ష్మి. అబ్బా, ఇప్పటి వరకు ఇలాంటి మీటింగ్లు చాలా అయ్యాయి. ఏం లాభం? ఏమైనా తేలిందా తెలిందా? ఎప్పుడు ఉండేవే. అవతల కిషోర్ బాబు హారికమ్మ మన కోసం ఎదురు చూస్తున్నారు. రావడం కుదరదని ఫోన్ చేయండి. రాను రాను నీకు వయసు పెరుగుతుంది కానీ బుర్ర పెరగటం లేదు. రాను రాను మీకు రాధ మీద ప్రేమ తప్ప నా మీద ఆవగింజంతైనా శ్రద్ధ చూపించడం లేదు. మాటకు మాట బదులు ఇవ్వటం కాదు, త్వరగా బయలుదేరు. నేను రాను. మహాలక్ష్మి నా పరువు తీకు. నా పుట్టినరోజు నాడు చేతనైతే బయటికి తీసుకెళ్ళండి, అంతేకాని హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ నన్ను తిప్పద్దు. నేను చెప్పిన రావు అన్నమాట.
ఆ దేవుడు చెప్పినా నేను రాను, మిమ్మల్ని వెళ్ళనివ్వను. హలో, నేను బాబు. చెప్పు సత్యం. మహాలక్ష్మి ఏదో పని మీద బయటికి వెళ్ళిందట బాబు, రావటానికి టైం పడుతుందట. అరే, ఇప్పుడెలా? నేను ఒక్కడినే రావచ్చా బాబు? సరే, వచ్చే. అలాగే బాబు, ఉంటాను. ఇవాళ మీరు బయటికెళ్తే నా మీద ఒట్టే. ఇల్లు చాలా బాగుంది మిస్టర్ ఆనంద్. మీ టేస్ట్ చాలా బాగుంది. ఇది నా టేస్ట్ కాదు సుమా, మా సంధ్య టేస్ట్ ప్రకారం కట్టించిన ఇల్లు. కమాన్ కమాన్. థ్యాంక్ యూ. మీ టేస్ట్ చాలా బాగుందండి. సంధ్య అంటే ఈ సంధ్య కాదు, ఆ ఫోటోలో ఉందే ఆ సంధ్య. ఓ, ఐ సీ. ఆవిడ పేరు సంధ్యనా? యా. అంటే డబల్ ధమాకా అన్నమాట. మీరు చాలా లక్కీ మిస్టర్ ఆనంద్. లక్కీ మాత్రమే కాదు, చాలా ప్లాన్డ్ కూడా. యు ఆర్ రైట్. ప్రతి విషయంలోనూ చాలా ప్లాన్డ్గా ఉంటాను. అది లైఫ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే. కాబట్టే కదా మీతో కలిసాను. అట్లీస్ట్ బిజినెస్లోనైనా. వాట్ యు మీన్? ఇట్స్ ఎ జోక్ యార్, టేక్ ఇట్ ఈజీ. ఏమైంది